ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు లబ్ధి చేకూరే విషయంలో, సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు అందించే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఒక్కొక్కటి కూడా ప్రజలకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ప్రధానంగా అనర్హులను ఏరివేసి అర్హులకు మాత్రమే పూర్తిగా, అంటే అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పార్టీల ప్రయోజనాలు కానీ ఇతరితర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందే ఉద్దేశంలో అందించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఫిబ్రవరి 15వ తేదీన రేషన్ కార్డులు అందజేయడం, అలాగే కొత్త రేషన్ కార్డులు అందరికీ అందజేయడం, అలాగే ఇంటింట రేషన్ ఇంటికే పంపిణీ చేయడం నేరుగా. ఈ నేపథ్యంలో కొత్తగా పెన్షన్ కార్డులు కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అది కూడా ఈరోజు నుంచే పెన్షన్ కార్డులు ప్రజలకి అందజేయడం మొదలు పెట్టేశారు. అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా గ్రామ వాలంటీర్లతో మాట్లాడి ఆ పెన్షన్ కార్డులను వెంటనే తీసుకోండి. అయితే ఆ పెన్షన్ కార్డులకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి పెన్షన్లో చాలా రకాలు ఉన్నాయి. మొత్తం అన్ని రకాల లబ్ధిదారులు కలిపి పెన్షన్కు సంబంధించి ఏ రకాల పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటి అన్నీ ఇంకా అందులో వాళ్ళంతా కలిపి లబ్ధిదారులు అందరూ కలిపితే మొత్తం 54,68,322 మంది ఉన్నారంట ఇప్పటికీ ఫిబ్రవరి నాటికి ఏపీలో మొత్తం. అయితే వీరందరికీ కూడా అర్హులే, వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కూడా విడుదల చేసింది. ఈరోజు నుంచే మొత్తం ఫిబ్రవరి 20 వరకు 4 రోజుల పాటు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ రాజబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. అంటే ఎవరు ఎలాంటి టెన్షన్ కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా మనశ్శాంతిగా గ్రామ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్ కార్డులు పొందాలని చెప్పి అధికారులు కూడా కోరుతున్నారు. అయితే ఫిబ్రవరిలో కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారికి పెన్షన్ బుక్తో పాటు గుర్తింపు కార్డు కూడా ఇస్తారు. ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వారికి ఇదివరకే పెన్షన్ బుక్లు ఇచ్చేశారు కాబట్టి వాళ్లకు కొత్తగా వచ్చిన పెన్షన్ కార్డులు మాత్రమే ఇస్తారు. ఆ కార్డులు తీసుకున్న వారు వాటిలో తమ పేరు, అలాగే ఎలాంటి పెన్షన్ పొందుతున్నారు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, అన్ని వివరాలు కూడా దాంట్లో రాసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా పొరపాటున పెన్షన్ రాకపోతే ఈ కొత్త కార్డు ఆధారంగా పెన్షన్ డబ్బులు అడగొచ్చు వెళ్ళి ఎవరైనా ఒకవేళ రాకపోతే. అందుకే ఈ కొత్త కార్డులను చాలా జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి చెప్పడం, అలాగే అదనంగా ఒక కాపీని కూడా జిరాక్స్ తీసి పెట్టుకుంటే మంచిదని చెప్పి కూడా అధికారులు సలహా ఇస్తున్నారు. ఈ మధ్యన ప్రభుత్వం చాలామందిని పెన్షన్కి అనర్హులుగా ప్రకటించింది. దాంతో చాలామంది తాము అర్హులమేనని దయచేసి తమ పేరు కూడా ఆ లిస్టులో ఏర్పాటు చేయాలి, లిస్టులో పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఆల్రెడీ ఒక రీసర్వే కూడా జరిపిస్తుంది. ఈ సర్వేలో అర్హులైన వారికి మార్చి 1 నుంచి ఈ గుర్తింపు కార్డులు ఇవ్వబోతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు ఇచ్చింది. ప్రతిపక్షం మాత్రం పెన్షన్దారులకు అన్యాయం జరిగిపోయింది అనే ప్రచారం అయితే ఇంకా రాజకీయంగా చేస్తూ ఉంటారు కాబట్టి జరుగుతుంది. అయితే ఇప్పుడు లబ్ధిదారులంతా ఖచ్చితంగా పెన్షన్ కార్డులు పొందాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనిపై అనుమానాలు ఏమన్నా ఉంటే గనక గ్రామ లేదా వార్డు వాలంటీర్లు కాల్ చేసి కనుక్కోవచ్చు అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇమీడియట్గా పెన్షన్ కార్డు, ఆ పెన్షన్ కార్డు ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఈ కార్డు మీరు ఇమీడియట్గా తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ నుంచి పెన్షన్ పొందడం చాలా సింపుల్ అయిపోద్ది, చాలా సులభం అయిపోద్ది. ఇక అర్హులకి అందలేదు అనే ప్రసక్తే ఉండదు. అనర్హుల గురించి పక్కన పెట్టేస్తే అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.